ఒక అవినీతి లేని ఒక ఉన్నతమైన అధికారిగా పనిచేసినటువంటి మీరు రైతుల సంక్షేమ కోరి రైతు బంధును పార్టీ పెడుతున్నారంటున్నారు, అది ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? రైతులతో పాటు అయితే ఖచ్చితంగా ఉన్నానండి నేను, ఎందుకంటే రైతు సమస్యలు, గ్రామీణాభివృద్ధి రెండు నాకు చాలా నచ్చే విషయాలు. ఎందుకంటే భారతదేశం స్వాతంత్ర ప్రాధాన్య దేశం, వ్యవసాయ ప్రాధాన్య దేశం, అదేవిధంగా గ్రామీణ ప్రాధాన్య దేశం. అందువల్ల ఈ రెండు ఎప్పుడైతే బాగుంటాయో, గ్రామాలు బాగుంటాయో, రైతు ఎప్పుడైతే బాగుంటాడో అప్పుడే దేశం బాగుంటుంది. అందుకనే స్వామి వివేకానందుల వారు కూడా అన్నారు, ఏ దేశం అయితే రైతులను విస్మరిస్తుందో ఆ దేశానికి భవిష్యత్తు ఉండదు. అందువల్ల మన వ్యవసాయ ప్రాధాన్యమైన మన దేశాన్ని మనం ముందుగా నడిపించాలంటే, దాన్ని రక్షించుకోవాలంటే ఖచ్చితంగా మన రైతుల స్థితిగతులను గురించి మనం అవగాహన ఉండాలి. అవగాహన చాలా ముఖ్యం. ఎవరైనా పదవుల్లో ఉన్నప్పుడు కానీ, ఏదైనా ఒక వ్యవస్థలో ఉన్నప్పుడు కానీ సమస్యలను అవగాహన చేసుకోవడం చాలా ముఖ్యం. ఆ అవగాహన కోసమే ఈ 6 జిల్లాల్లో నేను ఇప్పటివరకు తిరగడం జరిగింది. ఎందుకంటే అవగాహన ఎప్పుడైతే బాగుంటుందో మనకు ఆలోచనలు వస్తాయి, ఆలోచనలు ఎప్పుడైతే బాగుంటాయో ఆశయాలు బాగుంటాయి, ఆశయాలు ఎప్పుడైతే బాగుంటాయో ఆచరణ బాగుంటుంది, ఆచరణ బాగుంటే అభివృద్ధి బాగుంటుంది. కాబట్టి అభివృద్ధి ఎక్కడైనా జరగాలంటే దానికి అవగాహన చాలా ముఖ్యం. ఈ అవగాహన సందర్భంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఒక విశిష్ట ప్రాధాన్యం ఉన్న గ్రామం ఇది, ఎందుకంటే ప్రప్రథమంగా క్రాప్ హాలిడే అని ఇక్కడ ప్రకటించారు ఈ ఊరు. బెండమూరి లంకలో ప్రథమంగా క్రాప్ హాలిడే అని ప్రకటించి మొత్తం దేశం ఒక్కసారి ఒక కాన్సన్ట్రేషన్, దేశం యొక్క దృష్టి ఈ గ్రామం మీద పడింది. అంటే రైతులు ఈ విధంగా ఎందుకు చేసుకుంటున్నారన్న భావాలు కూడా అది వచ్చింది. తర్వాత రైతు ఆత్మహత్యలు, ఎందుకంటే రైతన్న అంటాం, అన్నదాత అంటాం, అన్నదాత ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నాడనేది కూడా ఒక పెద్ద విషయం ఉంది, అది చర్చించాల్సిన విషయం కూడా. కాబట్టి ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి 5-6 జిల్లాల్లో పర్యటించిన తర్వాత రైతు ముఖ్యంగా అడుగుతున్నది ఏంటంటే, నాకు ప్రతి వారికి వారు పండించిన దానికి, వారు తయారు చేసిన దానికి గిట్టుబాటు ధర ఎంత కమ్ముకుంటానని చెప్పడానికి వాళ్ళకి అధికారం ఉంది. కానీ నేను ప్రపంచానికి, నేను భారతదేశానికి అన్నం పెడుతున్నాను, నేను పండించిన దానికి నాకు గిట్టుబాటు ధర ఇవ్వడానికి ఎందుకు ఇంత కష్టపడాల్సి వస్తుందని రైతు ప్రశ్నిస్తుంది. అందుకనే 2006 సంవత్సరంలో స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ సబ్మిట్ చేసింది. అందులో వారు స్పష్టంగా చెప్పారు, ఒక ఎకరానికి కనుక 30,000 ఖర్చు అవుతే దానికి 50% జోడించి, అంటే ఇంకొక 15,000 జోడించి మొత్తం 45,000 రూపాయలు కనుక రైతుకిచ్చి ప్రభుత్వం కనుక ఆ విధంగా ప్రకటించగలిగిందంటే అప్పుడు రైతు ఆనందంగా ఉంటాడు అన్నది ఈ ఒకటి. రెండవది వచ్చేసి పనికి ఆహార పథకం గురించి కూడా చాలామంది రైతులు సమస్యలు వ్యక్తం చేస్తారు. ఎందుకంటే పనికి ఆహార పథకం వల్ల వాళ్ళు ఏమవుతుందంటే, వ్యవసాయ క్షేత్రంలో పనిచేయడానికి వాళ్ళకి ఎవరూ దొరకట్లేదు, దానివల్ల ఒక్కొక్క చోట 500 రూపాయలు కూడా ఇవ్వాల్సి వస్తుంది. అందువల్ల పనికి ఆహారం పథకాన్ని, వ్యవసాయ పనుల్ని కనుక మనం అనుసంధానం చేయగలిగితే అప్పుడు రైతు కూలీకి గిట్టుబాటు దొరుకుతుంది, అదేవిధంగా రైతులకు కూడా సమయానికి కూలీలు దొరికి అతను పంట పండించుకోగలడు. దానికోసం 30% కనుక రైతు దగ్గర నుంచి, 70% కనుక పనికి ఆహార పథక ఫండ్స్ నుంచి కనుక మనం ఇవ్వగలిగితే ఇన్పుట్ కాస్ట్, అది ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఆ ఇన్పుట్ కాస్ట్ తగ్గిపోతుంది. ప్రధానమంత్రి గారు 2020 సంవత్సరానికి రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్నది ఆయన ఒక సంకల్పం. ఆ సంకల్పం ఎప్పుడవుతుందంటే ఇన్పుట్ కాస్ట్ తగ్గించినప్పుడు, అదేవిధంగా మార్కెటింగ్ కాస్ట్ పెరిగినప్పుడు, ఈ రెండు జరిగితే రైతు ఆదాయం ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది. దానికోసం రెండు దిశలుగా మనం పనిచేయాలి. అందువల్ల పనికి ఆహార పథకంలో ఉన్న విషయాలను కనుక మనం రైతుల వ్యవసాయ రంగంలోని పనులకు అనుసంధానం చేయగలిగితే మళ్ళా రైతుకు అక్కడ ఒక రిలీఫ్ దొరుకుతుంది అన్నమాట. మూడవది ముఖ్యంగా చర్చించడం ఏంటంటే పంట బీమా, పండించిన పంటకు బీమా. ఇప్పుడు నేను లైఫ్ ఇన్సూరెన్స్ అంటే నా జీవితానికి నేను ఇన్సూరెన్స్ తీసుకుంటే నాకు ఏదైనా అయితే నా కుటుంబ సభ్యులకి ఆ అమౌంట్ దొరుకుతుంది బీమాలు. ఇప్పుడు నా పంటకు నేను బీమా చేసుకుంటుంటే ఆ పంటకు ఏమైనా నష్టం అవుతే ఖచ్చితంగా నాకు ఆ పంట బీమా దొరకదు, ఎందుకంటే నేను ప్రీమియం కడుతున్నాను. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే గ్రామ స్థాయికి ఆ బీమాను వర్తించారు, అంటే ఒక రైతు లెవెల్లో పంట కనుక నష్టం అవుతే ఆ రైతుకు బీమా దొరకట్లేదు, గ్రామంలో దొరికి. ఇంకో చోట ఏం చేస్తున్నారంటే మిగిలిన 6 పంటలు ఏ విధంగా ఉన్నాయి ఇంతకు ముందు అన్న చూసి దాని ప్రకారంగా వాళ్ళకు బీమా ఇవ్వడానికి అవకాశం, ఇందులో కూడా ఆ ఇది కావాలి. నెక్స్ట్ రైతు ఏంటంటే ఎన్నో విభాగాల మీద ఆధారపడి ఉంటాడు, వ్యవసాయ శాఖ మీద ఆధారపడి ఉండాలి, హార్టికల్చర్ మీద, లైవ్ స్టాక్ మీద, తర్వాత మైనర్ ఇరిగేషన్ మీద, రెవెన్యూ మీద, ఇటువంటి 5-6 డిపార్ట్మెంట్ల మీద రైతు ఆధారపడవలసి. అందువల్ల ఏ విధంగా అయితే ఇండస్ట్రీకి కానీ పరిశ్రమకు కానీ సింగిల్ విండో అని పెడతామో రైతుకు కూడా ఒక చోట సింగిల్ విండో, ఒకే చోట రైతుకు అన్ని సదుపాయాలు దొరకాలి. ముఖ్యంగా రైతుకు తెలియజేయాలి, ఇరిగేషన్ మీద ఆధారపడి ఉన్న పంటలు ఎక్కడైతే ఉన్నాయో మేము నీళ్లు ఎప్పుడు వదులుతున్నామని రైతుకు ముందే కనుక సమాచారం దొరికితే ఆ ప్రకారంగా తను ప్లానింగ్ చేసుకోగలడు.
కానీ ఇప్పుడు నీళ్ళు ఎప్పుడు వస్తాయో తెలియదు, నీళ్ళు ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియదు. కాబట్టి ఇక్కడ పంట వేసుకుంటే సమయానికి నీళ్లు రాకుంటే ఎండిపోతాయి. కాబట్టి ఈ విధమైన సమస్యలతో కూడా రైతు కొట్టుమిట్టాడుతున్నాడు. అందువల్ల రైతు యొక్క స్థాయిని మనం పెంచాలి. అందుకనే ఇప్పుడు మీటింగ్లో చెప్పాను, ప్రతి ఒక్కరూ వాళ్ళ పిల్లలు వాళ్ళ దీంట్లోకి రావాలనుకుంటారు. రాజకీయ నాయకుల పిల్లలు రాజకీయ నాయకుల్లోకి రావాలనుకుంటారు. రాజకీయాల్లోకి సినిమాలో ఉన్న వాళ్ళు సినిమాల్లోకి రావాలనుకుంటారు. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఇండస్ట్రీలోకి రావాలనుకుంటారు. కానీ రైతు మాత్రం తన పిల్లల్ని వ్యవసాయానికి రావద్దురా అని చెప్తున్నారు. అది మనం మార్చగలగాలి. వ్యవసాయ స్థాయిని కనుక మనం పెంచగలిగితే, వ్యవసాయం మీద అభిమానాన్ని మనం పెంచగలిగితే, ఆ వ్యవసాయంలో కూడా ఆనందాన్ని మనకు ఇవ్వగలిగితే యువతరం వ్యవసాయ క్షేత్రానికి వస్తుంది. ఎక్కువ జాబ్స్ మనం వ్యవసాయ రంగంలో క్రియేట్ చేయొచ్చు. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మనం పెట్టుకొని వాల్యూ అడిషన్ కనుక దీనికి చేయగలిగితే అప్పుడు ఎంతోమంది యువతరం చిన్న చిన్న ఫ్యాక్టరీస్ రూపంలో దీనికి రాగలరు. కాబట్టి దీన్ని సమిష్టిగా సమగ్రంగా ఆలోచించే విధానాలు కనుక మనం పెట్టుకుంటే రైతు ఖచ్చితంగా రైతు స్థాయిని మనం అభివృద్ధి చేయొచ్చు. పాలసీలలో కూడా చాలా మార్పులు రావాలి, పాలసీ ఇంప్లిమెంటేషన్లో కూడా మార్పులు రావాలన్నమాట. నేను రైతులతో అయితే ఉన్నాను, నా రైతుల పార్టీ అయితే రైతులతో పార్టీలో ఉన్నాను నేను ఖచ్చితంగా. రైతులు పెట్టిన పార్టీలో నేను ఉన్నాను ఖచ్చితంగా. అదే స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటాం, దాని గురించి మనకి ఇస్తామన్నది ఆ రోజు చర్చ జరిగింది పార్లమెంట్లో. మనకు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఆ చర్చ మనమంతా చూసాం, ఒక నిర్ణయం కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత స్పెషల్ ప్యాకేజ్ మనకి ఇవ్వడం జరిగింది. మళ్ళా స్పెషల్ స్టేటస్ గురించి మళ్ళా ఒక మళ్ళా చర్చ మొదలైంది. కాబట్టి అందరూ దీనికోసం మాట్లాడుతున్నారు. అధికార పక్షాలు మాట్లాడుతున్నాయి, ప్రభుత్వం మాట్లాడుతోంది, ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. తర్వాత మన సాధన సమితి, స్పెషల్ స్టేటస్ సాధన ప్రత్యేక హోదా సాధన సమితి వాళ్ళు కూడా, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇది చూస్తున్నారు. ఐ థింక్ వీళ్ళందరి గురించి భావనలు విని వాళ్ళు ఇచ్చిన ఆశ్వాసనం ఏదైతే ఉందో దాని ప్రకారంగా వాళ్ళు నిర్ణయం తీసుకుంటారని నేను అనుకుంటానండి ఖచ్చితంగా. అంటే రాజకీయాలకు అత్యంత ప్రభావమైన సంస్థ, ఎందుకంటే ఆ లెజిస్లేచర్ ఎమ్మెల్యేలు మినిస్టర్లు తర్వాత వీళ్ళందరూ మార్చాలనుకుంటే ఖచ్చితంగా మార్చడానికి గొప్ప అవకాశం ఉన్న ఒక ఇదేనం. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే డబ్బులుంటే తప్ప అక్కడికి వెళ్ళలేమన్న భావన ప్రజల్లో పెరిగిపోయిందండి. ఎవరిదైనా కోటీశ్వరులు డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరైనా రాజకీయాల్లో నిలబడుతున్నారని ఎవరైనా అడిగితే ఎంత ఉంది డబ్బు అని అడుగుతారు. మొదటి ఎలాంటి వాడివైన గురించి ఆలోచించరు. ముందు మొదటి ప్రశ్న డబ్బు ఎంత ఉంది నీ దగ్గర, నువ్వు డబ్బు పంచగలవా మద్యం పంచగలవా, ఈ రెండు ప్రశ్నలు అడుగుతున్నారు అనమాట. కాబట్టి మామూలు సర్వసాధారణ మనిషి దాని గురించి ఆలోచించడం మానేశాడు. మనకెందుకురా అన్నట్టుగా ఒక నిస్పృహ ప్రజల్లో ఏర్పడింది అనమాట. కాబట్టి ఈ రెండింటి ప్రభావాన్ని ఎప్పుడైతే మనం తగ్గిస్తామో అప్పుడు ఖచ్చితంగా ఒక మంచి వ్యక్తి కానీ ఒక ప్రజలకు సేవ చేయాలనుకున్న వ్యక్తి కూడా ముందుకు రావడానికి ప్రయత్నిస్తాడు. డబ్బు క్రైటీరియా కాకూడదు. అందుకనే బీహార్లో ఒక చోట ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఎమ్మెల్యే అయ్యాడు. 1,22,000 రూపాయలు ఖర్చు పెట్టి అది కూడా ప్రజలు ఇచ్చిన డబ్బు ఇచ్చి ఎమ్మెల్యే అవ్వగలిగాడు.